నుగోడు కి మళ్ళీ తిరిగి స్వాగతం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఓట్ల కౌంటింగ్లో చూస్తే బీజేపీ మరి రెండు మూడు రౌండ్లు తప్ప ఇంకా ఎక్కడ కూడా మరి తన యొక్క అంటే ఎక్కువ ఓటింగ్ యొక్క ప్రభావం చూపించలేకపోయింది సో ఎక్కడ చూసినా కూడా తక్కువ ఓట్లు వచ్చినా కూడా అక్కడ టీఆర్ఎస్ఏ ఆధిక్యంలో చూపిస్తుంది ఇప్పుడు దాదాపు సుమారు నాలుగు వేలకు పైగా ఐదు వేల దాదాపు నాలుగు వేల మెజారిటీ సాధించి నాలుగు వేల చిల్లర మెజార్టీతో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది సో అలాగనే కాంగ్రెస్ కూడా మరి అక్కడ అది కాంగ్రెస్కి సంబంధించిన స్థానం అది కాంగ్రెస్ అభ్యర్థి మరి టిఆర్ఎస్కి అక్కడ వ్యతిరేకంగా నేను బీజేపీలో వెళ్తున్నాను అప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ని కాదని రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికకు కారకుడయ్యారు సో దీన్ని బట్టి చూస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ పాల్వాయి స్రవంతి గెలవాల్సిన పరిస్థితి కానీ అక్కడ మరి ఒక రివర్స్ అయింది అక్కడ సో దీనిపై మాట్లాడటానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సామ్యాల్ కార్తీక్ కూడా మనతో ఉన్నారు ఆయనకి స్వాగతం పలుకుతాం స్వా నమస్కారం కార్తీక్ గారు సో చూడండి కార్తిక్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తరలి చూస్తుంటే ఉదయం బ్యాలెట్ ఓట్ నుంచి అంటే పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా టీఆర్ఎస్ దాదాపు నాలుగు వందల ఐదు ఓట్లు తర్వాత బీజేపీకి రెండు వందల పదకొండు కాంగ్రెస్ నలభై ఒకటి మాత్రమే వచ్చింది సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఓటర్ ఉద్యోగుల్లో కూడా మరి కాంగ్రెస్కి చాలా తగ్గిపోయిందని చెప్పేసి అనాలి బీజేపీలో పెరిగింది అలాగనే టీఆర్ఎస్ నాలుగు వందల ఐదు వచ్చింది ఇక తర్వాత మొదటి రౌండ్లో చూస్తే టీఆర్ఎస్ ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది ఇక బీజేపీ ఐదు వేల నూట ఇరవై ఆరు కాంగ్రెస్ మాత్రం రెండు వేల ఒక వంద ఆ తర్వాత రెండో రౌండ్లో మూడో రౌండ్లో బీజేపీ కాస్త పుంజుకుంది అయితే అక్కడ కూడా మరి చూస్తే టీ కాంగ్రెస్ మాత్రం కేవలం పదిహేను వందలు ముప్పై ఏడు అలాగనే పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు మరి మొదటి సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో వచ్చింది ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం ప్రస్తుతానికైతే ఇప్పుడు కాంగ్రెస్ కేవలం పదిహేడు వేల చిల్లర ఓట్లు మాత్రమే సాధించగలుగుతుంది అసలు ఎందుకు ఈ పరిస్థితి పతనం కావడానికి కారణం అంటారు థ్యాంక్ యూ జోనా అన్న యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పతనం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే మునుగోడ అనేది లేదంటే నల్గొండ జిల్లా ఆ ప్రాంతం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట లాంటి మన పరిణామాల్ని మనం గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండు అంతకు ముందు నుంచి కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అయితే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎన్నిక మాత్రము పూర్తిగా ఈ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న ఎన్నిక కాదు ఇది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మునుగోడులో అత్యంత బలంగా ఉంది అని చెప్పడానికి జరుగుతున్న ఎన్నికలు కావచ్చు జరిగి జరిగిన ఎన్నికల సరళిని కానీ గమనిస్తే మనము కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మొన్న రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి రాజీనామా చేసి అవతల పార్టీకి వెళ్ళి ఆయన ఎన్నికల్లో ఈరోజు ముందుకు రావడం జరిగింది అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డారు అక్కడ మనం జరిగిన పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే మునుగోడులో కమ్యూనిస్టులకు ఒక బలమైన ప్రాతినిధ్యం ఉంటుంది అక్కడ సో ము అక్కడ కమ్యూనిస్టులందరూ వెళ్ళి వెళ్ళి కారు పక్కన వెళ్ళి నిలబడ్డారు మరి కాసులకే కకృతి పడ్డారా మరి ఇంకా దేనికి ఆకృతి పడ్డారో మనకు తెలియదు కానీ జెండా అంటే ఎప్పుడైతే తెలంగాణ ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవం పడిపోతుంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందన్న ప్రతిసారి కూడా వాళ్ళకు అండగా నిలబడింది ఏంది అంటే ఎర్రజెండా అట్లాంటి ఎర్రజెండా ఈరోజు ఏ దొరల పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందో ఏ అహంకార పూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ ఎర్రజెండా ఏదైతే నిలబడిందో ఈ రోజు అదే ఎర్రజెండా పోయి కారు కాళ్ళకాడ కూర్చొని కాసులకు అమ్ముడుపోయిన పరిస్థితిని మనం చూసినాం ఎవరైతే అంటే మరి గతంలో చూస్తే మరి ఇదే ఇదేండా మరి మీ కాంగ్రెస్ పార్టీతో కూడా ఉంది మరి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పడింది నో 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 కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహంకార పూరితంగానో అప్రజాస్వామికంగానో లేకపోతే ఆ ఒక రకమైనటువంటి దౌర్జన్య పూరితమైనటువంటి పరిపాలన ఎప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మనం ఎప్పుడు చూడలే ఒకవేళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గనక అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా పరిపాలన సాగించి ఉండి ఉనింటే ఒక డిక్టేటర్షిప్ లాంటి పరిపాలన కానీ జరిగించి ఉండి ఉనింటే ఈరోజు భారతదేశంలో బీజేపీయే కాదు ఏ పార్టీ కూడా మనుగడను పక్కన పెట్టండి కనీసం పురుడు పోసుకునే పరిస్థితులు కూడా ఉండేటివి కావు ఒకవేళ ఇందిరా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కాదు మొన్న మనం రెండు వేల తొమ్మిది వరకు పద్నాలుగు వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో ఉన్న పార్టీలు గనక నియంత్రిత్వ ధోరణిలో వాళ్ళు పరిపాలన చేసి ఉండి ఉంటే టిఆర్ఎస్ పార్టీ అనేది పుట్టేదే కాదు బీజేపీ పార్టీకి అసలు ఇక మనుగడనే ఉండేది కాదు కాబట్టి ఒక్క నిమిషం చూద్దాం ఇప్పుడు దాదాపు పదకొండో రౌండ్ కూడా మరి ముగిసింది పది రౌండ్లో అంటే పదో రౌండ్ ముగిసే నాటికి టిఆర్ఎస్కి నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు పదకొండో రౌండ్ కూడా అంటే సారీ పదకొండో రౌండ్ ముగిసేసరికి ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు మరి టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది అయితే పన్నెండో రౌండ్ కూడా ఇప్పుడు మరి ముగిసిందని చెప్పేసి సమాచారం వస్తుంది ఈ పన్నెండవ రౌండ్ నాటికి ఈవెన్ పదకొండో రౌండ్ పన్నెండో రౌండ్ కొనసాగుతుంది లెక్కింపు కొనసాగుతుంది పదకొండవ రౌండ్లో ఇప్పుడు దాదాపు మరి కాంగ్రెస్ కూడా ఇక్కడ అనూహ్యంగా మరి పుంజుకుందని చెప్పాలి అంటే కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో లేకపోయినా కనీసం డిపాజిట్ దక్కించుకుంటుంది అనే ఒక వ్యూహానికి వస్తుంది అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఇంకేదైనా అద్భుతం జరిగితే కానీ మీ పార్టీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు కనీసం డిపాజిట్కి సమీపంలో వస్తుంది అందుకనే మీరు సంతోషిస్తారా లేదు డిపాజిట్కి దగ్గర వస్తుందని సంతోషించడం కన్నా అంటే ఇప్పటికీ కూడా ఇంతమంది ప్రజలు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ కూడా అధికారంలో లేకపోయినా కూడా ఇంతమంది ప్రజలు అంటే ఇప్పుడు ఎంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారో ఈ లెక్క ఎంతమంది ఉన్నారో ఇంత కనీసం ఇంతమంది అయినా రాష్ట్రంలో నిజాయితీగా ఓటేసినారు మీరు చూసినట్లయితే చాలామంది సర్వేకి వెళ్ళిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత ఇచ్చినారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చినారని వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినారనే ఒక ప్రతిపాదన లేదంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రజలు చాలా నిర్భయంగా మాకు బీజేపీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు మాకు అంటే కాంగ్రెస్ పార్టీ మునుగోడులో డబ్బులతో రాజకీయం చేయలేదు మునుగోడులోనే కాదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని రాజకీయం చేయదు డబ్బుల్ని అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉపయోగించదు ఏ ఎన్నికలకైనా సరే కానీ డబ్బులు అధికారము రెండు ఉపయోగించకుండా ప్రజాస్వామికబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ఎక్కడైనా జరగాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది దానికి మినహాయించి ఏ పార్టీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగవు మీరు కావాలంటే వెస్ట్ బెంగాల్లో చూసి ఉండొచ్చు దుబ్బాకలో చూసి ఉండొచ్చు కరీంనగర్ ఎంపీ ఎలక్షన్స్లో చూసి ఉండొచ్చు హుజూర్ నగర్ హుజురాబాదు నాగార్జునసాగర్ ఏ ఎన్నికల్లో చూసినా కూడా బీజేపీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా గొడవ చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని పూర్తిగా అక్కడి నుంచి నిర్ నిర్మూలించి ఎన్నికలు అంటే ప్రజల్ని భావోద్వేగాల మధ్యలో ఎన్నికలు చేయడం ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొంది ఉండొచ్చు కానీ ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి ఈరోజు మీకు మీకు అండగా ఉంటాము అని చెప్పి మీ మధ్యలో ఉన్న వాళ్ళు రేపొద్దు నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే మీ మొహం కూడా గుర్తుపట్టరు వాళ్ళు అట్లాంటి పరిస్థితులలో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ కాబట్టి అంటే ఇప్పుడు అక్కడ చూడండి ఒక లక్ష ఇరవై వేల పైచీలకు ఓటర్లు అక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు సో అక్కడ మహిళ నిలబడింది పాలవాయి గోవర్ధన్ అక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా అలాగనే బాగా ఒక పేరున్న ఒక రాష్ట్ర నాయకుడు ఆయన సో అలాంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె అక్కడ నిలబడింది వాళ్ళ కూతురు స్రవంతి సో ఆ సెంటిమెంట్ కూడా పెద్దగా పండలేదనుకుంటున్నాము ఎందుకంటే ఒక లక్ష ఇరవై వేల మంది మళ్ళీ మహిళలు ఉన్నారు కనీసం మహిళా ఓట్లు పడిన చాలు అనేది అను భావించారు అక్కడ అయినా కూడా అక్కడ జరగపోవటానికి కారణం ఏమో అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల సమాజంలో ప్రజలు కూడా సెంటిమెంటో లేకపోతే గతంలో చేసినటువంటి అభివృద్ధి వాళ్ళకి చేసిన పనులను కూడా ఈరోజు ప్రజలు కూడా కొంతగా ఎందుకో విస్మరిస్తున్నారు ప్రజలు కూడా ఎట్ల అయిపోయినారంటే ఎన్నికలకు రోజు ఆ ముందు రోజు రాత్రి ఎంత ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనే దాన్ని ప్రాతిపాదికనే వాళ్ళు ఓటేయడానికి మొగ్గు చూపడం కూడా ప్రజాస్వామ్యా మంచిది కాదు అది ప్రజలు ముఖ్యంగా ఈ విషయంలో దీన్ని గమనించాల్సింది రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు లేదంటే ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థుల కన్నా ప్రజలు వాళ్ళు ముఖ్యంగా ప్రజలే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మీరు వ్యూహం మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు డబ్బులు తీసుకొని వివిధ పార్టీలకు ఓటేసారు అంటే అభివృద్ధి కాంక్షించలేదా నిజంగా ప్రజలు అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అనుకుని ఉండి ఉంటే ఈరోజు మా అక్క గెలిచేది అక్కడ కానీ ప్రజలు కూడా ప్రలోభాలకు లొంగిపోయి అంటే ప్రలోభాలకే లొంగిపోయినారన్న కన్నా భయాందోళనకు ఈ రెండు అధికార పార్టీలు కూడా వాళ్ళను భయాందోళనకు గురి చేసినారు ఈ విషయాన్ని ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఈజీగా తీసుకున్నారు అంటే ఒక దగ్గర మంత్రి జగదీశర్ రెడ్డి గారు వెళ్ళి మీరు టిఆర్ఎస్ పార్టీ కోట్ అయ్యకపోతే మీకు పింఛన్లు తీసేస్తాము అంటే ఇది ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ రాజకీయం ఇది ఇంత ఒక మంత్రి ఒక అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఓపెన్ మీటింగ్లో ఇంత స్వేచ్ఛగా మీకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మేము ఈ పెన్షన్లు తీసేస్తామని ప్రజల్ని భయపెడితే ప్రజలు నిస్సహాయులు వాళ్ళు అంటే ప్రభుత్వంతో పోరాడే శక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు కొంతవరకు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం అనేది సహజం అక్కడ ఇంకొకటి ఇప్పుడు చూ చూడండి మొన్న ఖర్గే గారు కూడా మొన్న జోడో యాత్రకు వచ్చారు ఆ తర్వాత సెకండ్ కేడర్ అనుకుంటే అర్గ గారు అధ్యక్షులు తర్వాత చూస్తే మనం రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి ఈయన హైదరాబాద్ తెలంగాణ నుంచి వెళ్ళారనుకున్నాం ఆ ప్రభావం కూడా కనీసం అక్కడ లేదంటే మరి ఆ ప్రభావం ఉన్నప్పుడు అయినా కనీసం గెలవాలి గెలవకపోయినా కనీసం ఒక నలభై యాభై వేల ఓట్లైనా కొంచెం తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ ఈ మహాంటి ఇరవై వేల ఓట్ల లోపల మాత్రమే ఉంది లేదు లేదు భారత్ జోడో యాత్రని రాజకీయాలతోనే ముడిపెట్టడానికి ఇక్కడ సందర్భం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే రాజకీయమో చేయడానికి ఈ యాత్ర లక్ష్యం కాదు అని వారు మొదట్లో చెప్పారు ఒకవేళ లక్ష్యం కాదు అన్నప్పుడు రాజకీయాలతో లక్ష్యం కాదు అన్నప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పుచ్చుకున్నాడని చెప్పేసి స్వయంగా రాహుల్ గాంధీ ఆ పోస్టర్ని విడుదల చేశాడు కదా మరి దానికి రాజకీయాలతో సంబంధం లేదని ఏ విధంగా చెప్తాం యాత్రలో భాగంగా ఎక్కడ కూడా రాజకీయాలు చేయట్లేదు అవునండి ఇప్పుడు ఆ పోస్టర్ అయితే ఆయన విడుదల చేశాడు కదా పోస్టరు అంటే యాత్రలో భాగంగా ఆయన పోస్టర్ ని విడుదల చేయలేదు యాత్ర అనేది కేవలము భారతదేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నాలు విద్వేషాలు విషపూరితమైన అది ఓకేనండి అదేంటనేది తెలుసు కానీ ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కదా పద్దెనిమిది వేల కోట్ల విడుదల చేశాడు కదా చెప్పేసి పద్దెనిమిది వేల కోట్లు వచ్చిన మాట కాంట్రాక్ట్ వచ్చిన మాట వాస్తవము అది ఆయన్నే ఒప్పుకున్నాడు ఇదేం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది ఏం లేదు ఇక్కడ ఆయన్నే స్వయాన ఒక ప్రధానమైనటువంటి తెలుగు టీవీ ఛానల్తో మాట్లాడుతూ నాకు ఆరు నెలల ముందు పద్దెనిమిది వేల కోట్ల వర్క్ మొన్న ఆరు నెలల ముందు వచ్చింది అని ఒక ప్రముఖ టీవీ ఛానల్తో మాట్లాడితే ఆయనే చెప్పాడు ఆయన చెప్పిన పాయింట్నే జనరల్గా దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళాను రాహుల్ గాంధీ గారు అంతేగాని ఒకవేళ రాహుల్ గాంధీ గారు నిజంగా మునుగోడు రాజకీయం చేయాలి లేకపోతే దానిపైన రాజకీయం చేయాలి రాష్ట్ర రాజకీయాలపైన ఉండాలి అనుకుంటే పరిస్థితి వేరేలాగుంటుంది కానీ ఎక్కడ కూడా భారత్ జోడో అనేది ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మన మన మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసింది వివిధ పార్టీలకు చెందినటువంటి వారు వివిధ సంఘాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలిసే చెల్లిరు కాబట్టి భారత్ జోడో అనేది ఎక్కడ కూడా రాజకీయాలకు స్థానం లేనటువంటి యాత్ర దానికి మునుగోడుకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు మనం చూస్తే ఈ పన్నెండవ రౌండ్ ఇప్పటి వరకు టిఆర్ఎస్ కు డె నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు ఓట్లు అలాగనే బీజేపీకి అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఒక ఓట్లు ఇప్పటివరకు నమోదయ్యాయి అలాగనే కాంగ్రెస్లో కాంగ్రెస్కి పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఓట్లు అంటే కనీసం డిపాజిట్ అయినా దక్కించుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇంకా నాలుగు రౌండ్లు ఉన్నాయి సో ఈ నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయానికి కంపల్సరీగా డిపాజిట్ ని దాటిపోయి ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది సో హోప్ ఎలా తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి దాదాపు అంటే ముప్పై వేల ఓటు వరకు వెళ్తుందని ఒక ఆశాభావం అయితే ఉంది డిసైడ్ అయిపోయారా మీ పార్టీ వాళ్ళు లేదు లేదు అంటే జరిగిన మార్నింగ్ నుంచి జరిగిన ఓటింగ్ సరళిని బట్టి రౌండ్ల కొద్ది పెరుగుతున్నటువంటి ఓట్లను బట్టి ఒక ముప్పై వేల వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నాము కానీ ముందు ఎలక్షన్ కన్నా ముందు మాకు టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో ఎలక్షన్ ఫైట్ ఉంటుంది అని మేము అంచనా చేసినాం ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి గారు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది కొంతవరకు ఎవరు అవునన్నా కాదనుకున్నా కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళు కొంతవరకు ప్రభావం రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది వాళ్ళకి అయితే ఈ ప్రభావం వచ్చింది కూడా ఎందువల్ల వచ్చింది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వల్లనే వాళ్ళకి ఆ ప్రభావం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించింది కానీ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు పోమటి రెడ్డి గారు కావచ్చు మనం చూసిన మొన్నటి వరకు ఆడియో లిక్ కానీ వారు ఆస్ట్రేలియాలో మాట్లాడిన మాటల్ని కానీ వీటన్నిటిని చూసినప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి ఇది అది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అసలు మీరు అంటే ఇప్పుడు పోమిటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆడియోలో అలాగనే వీడియోలో కూడా ఆస్ట్రేలియాలో సో అవి ప్రభావం చూపించింది ఎక్కడైనా అంటే ఆ వర్డ్స్ని బట్టి కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయిందని చెప్పేసి అనుకుంటా ఇప్పుడు ఎంత ఎంతకైనా వారక్కడ స్థానిక ఎంపీ మా పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయిన్ వారికి బాధ్యత ఉంది అక్కడ కానీ వారు ఆ బాధ్యతల నుంచి పారిపోయారు ఈరోజు ఏ ఓటు పడిన ప్రతి ఓటు కూడా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి చరిష్మ స్థానికంగా అక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు వారి ప్రభావము వారి కష్టారీతం వల్లనే ఈ ఎన్నికలు జరిగినాయి సో ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇంత కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు పార్టీలకు సంబంధించి బీజేపీ టిఆర్ఎస్ అని అంటున్నారు కదా సో ఇక్కడ ఎటువంటి ఖర్చు చేయకపోయినా కూడా మీ పార్టీ ఇంత బలంగా దాదాపు ఇరవై వేల ఓట్లు అంటే మామూలు విషయం కాదు అది సో అంటే ఒక నమోదైన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ సో ఇంత ఓట్లను కూడా రాబట్టుకోగలిగింది కేవలం చిన్న సెంటిమెంట్ లేదంటే కాంగ్రెస్ పార్టీ అనేది అంటే నీతిగా నీతిమంతమైన ప్రజలు ఉన్నారు మాకు అక్కడ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి మీరు అంటున్నారు కదా సో ఈ సందర్భంగా మీరు మీ పార్టీ శ్రేణులకు మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ హోదాని నిలబెట్టుకుంటుంది ఎందుకంటే ఎవ్వరి సహాయ సహకారాలు లేకపోయినా పిసిసి ప్రెసిడెంట్ గారు అట్లాగే అక్కడ పనిచేసినటువంటి ఏఐసి సెక్రటరీలు వాళ్ళ కష్టార్జితం వల్ల వాళ్ళు చేసిన కష్టం వల్ల ఈరోజు మాకు దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై వేలు ఇరవై వేలు పడ్డాయి ఇంకో పదివేల ఓట్ల వరకు మాకు వస్తాయని చెప్పి ఆశాభావం ఉంది సో ముప్పై వేల ఓట్లైనా కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నట్టే ఎందుకంటే గతంలో మనం చూస్తే రాజగోపాల్ రెడ్డి గారికి తొంభై వే తొంభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇరవై రెండు వేల మెజారిటీ వచ్చింది ఇరవై రెండు వేల మెజారిటీ అంటే తొంభై ఏడు వేల ఓట్లు తొంభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంతో వారు ఓట్ షేర్ని వాళ్ళు తీసుకున్నారు లాస్ట్ టైం అప్పుడు పాల్వై శ్రవంతి గారు కూడా వారికి ఇంటింటి తిరిగి వారికి ప్రచారం చేసిన అంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ ఎంత అంటే పాల్వై శ్రవంతి కూడా గతంలో ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేశారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇండిపెండెంట్ గా ఇప్పుడు పార్టీ దానిపై గుర్తు మీద పోటీ చేసింది ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లే క్రాస్ చేసింది ఉన్నాయి సో కాబట్టి ఆ యొక్క కక్ష అనేది ఆ కోపం అనేది వెంకటరెడ్డి బ్రదర్స్ లో కూడా ఉండు ఉంటుంది కదా నో 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 దాన్ని బట్టే కదా ఈ రోజు ఈయన ఒక డిఫరెంట్ వేలో వ్యాఖ్యలు చేశారని అంటున్నారు ఏదేమైనా వారు పార్టీకి పనిచేయాల్సి ఉండే అది వారి బాధ్యత ఉండే ఇక్కడేం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఉంటే వారు వ్యక్తిగతంగా చూసుకోవాల్సి ఉంటుండే కానీ ఇది పార్టీ చరిష్మాకి పార్టీ పరువుకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు వారి సీనియర్ నాయకులు వారిపైన అపారమైనటువంటి బాధ్యత ఉంది శ్రేణుల్లో వారిపైన గౌరవం ఉంది కానీ దాన్ని వారు వదులుకున్నారు ఈరోజు కానీ ఇంత చేసినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి గారు గెలుపు అనేది వారికి దక్కదు అన్న సంగతి వారికి కూడా తెలుసు మేము కూడా చెప్పినాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిష్మ ఏంటి అనేది ఎన్నికల ద్వారా ప్రజలు చాలా నిస్పష్టంగా తెలియజేసిన అంటే రాష్ట్రంలో ఇంకొంచెం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొంచెం గ్రౌండ్లో పనిచేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఈవెన్ అక్కడ వచ్చిన వార్తలు కూడా అంతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన రీతిలో అక్కడ పని చేయలేదని చెప్పేసి అన్నారు కేవలం నామినేషన్ టైంలో మాత్రం బాగా వచ్చారు జనం వాళ్ళను కూడా కాపాడుకోలేకపోయారని చెప్పేసి అంటే సరిగ్గా పని చేయలేదు అనడం మా వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు అక్కడ బూత్ లెవెల్లో వరకు ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు మీకు తెలియదు అన్న అంటే మీకు తెలిసలేదు నాకు తెలీదు ఆడ చాలా మంది ఎవరైతే బూత్ లెవెల్లో పనిచేసినారో వాళ్ళు రోడ్లపైన పండుకున్న సందర్భాలు ఉన్నాయి అక్కడ కార్యకర్తలు ఉంటే కార్యకర్తల వాళ్ళ ఒక వాళ్ళు చిన్న ప్లేస్ ఇస్తే ఆ చిన్న ప్లేస్లో కూడా పడుకొని పనిచేసారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసినారు అయితే ఇక్కడ ఎందుకు ఈ యొక్క నెగటివ్ వైబ్స్ వచ్చినాయి అని అంటే ఒకటి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ప్రజలే చాలా ఓపెన్గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకేం ఇయ్యలేదు వాళ్ళు ఐదు వేలు ఇచ్చిరు పదివేలు ఇచ్చారు అని ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంత వ్యాలిడ్ డేటా ఇంత ఎవిడెన్స్ దొరికినప్పుడు ఈ ఎన్నికను రద్దు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఐదు వేలు అంటే ఇంత ఓపెన్గా ప్రలోభాలు పెడుతున్నారు మమ్మల్ని ప్రలోభాలు పెట్టినరు మమ్మల్ని బెదిరించినరు అంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ చేసింది అక్కడ అంటే దీన్ని ప్రజాస్వామ్యంలో ఎటువైపు వెళ్తున్న ఎన్నికల సరళి అనేది కూడా మనం చూడాలి ఒక రకంగా చూస్తే ఈరోజు ఏ రోజు కూడా మునుగోడులో గొడవలు కానీ ఇట్లాంటి వాతావరణం కానీ ఎక్కడ లేదు ఎప్పుడు కానీ కేవలం ఈ రెండు రోజుల ముందే వచ్చింది కేవలం ఈ రెండు రోజుల ముందే వచ్చింది రే ఈ రోజు నుంచి ఈరోజు సాయంత్రం నుంచి చూడండి ఒక్క గొడవ కూడా ఉండదు అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ చిన్న అప్డేట్ చూద్దాం మనం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అంటే దాదాపు ఇరవై వేల ఓట్లు అయితే మనకు వచ్చింది ఇంకా పన్నెండో రౌండ్ కొనసాగుతుంది ఇక చూస్తే బీఎస్పీ కూడా బాగానే కడ పుంజుకుంది దాదాపు ఐదు ఆరు వేలకు సంబంధించిన పైగా ఓట్లు అనుకుంటుంది కరెక్ట్ సమాచారం ఇంకా రాలేదు కానీ మొత్తానికి చెప్పు గుర్తు ఏదైతే ఉందో చెప్పు గుర్తు అంటే దళిత్ ప్రోగ్రెస్ ఏదో సో దానికి కూడా దాదాపు రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఇప్పటివరకు అంటే పదకొండో రౌండ్ వరకు రెండు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు సాధించగలిగింది అలాగనే బిఎస్పి కూడా కొంచెం ఎక్కువ ఓట్లే సాధించింది కొంచెం అంటే ఇంకా ఐదు వేలకు పైగా సాధించింది ఇంకా అదర్స్ మొత్తం కలిపిన అంటే రోలర్ కానీ అవి ఇవి ఏమైనా అనుకున్నా కూడా ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల పై చిలుకు ఓట్లు సాధించాయి అక్కడ సో దీన్ని బట్టి చూస్తే అక్కడ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఇటువైపు వెళ్ళిందంటారా లేకుంటే కాంగ్రెస్కు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఇటువైపు ఏమైనా వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన ఓట్ బ్యాంక్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే బీఎస్పికి కేవలం అక్కడ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అండి సారీ ఇక్కడ డిఎస్పికి మాత్రం పదమూడు వందల పై చిలుపు ఓట్లు వచ్చాయి అయితే ఇంతగా వచ్చింది కదా అంటే దాదాపు ఇక్కడ కూడా ఒక ఐదారు వేల ఓట్ల ఓట్ బ్యాంకు ఇక్కడ అదర్స్కి మళ్లించబడింది అంటే బిఎస్పీ గానీ డిఎస్పీ కానీ ఇంకా కేపాల్ కేపాల్ కూడా అక్కడ దాదాపు ఒక ఐదు వందల ఓట్లు వరకు వచ్చే అవకాశం ఉంది ఇంకా దాన్ని బట్టి ఐదు వందల ఓట్లు వస్తే చాలని చెప్పేసి ఆయన వెన్ విజయోత్సవ ర్యాలీ కోసం కూడా ఆయన పర్మిషన్ తీసుకున్నాడని చెప్పేసి కూడా అంటున్నారు కేపాల్ ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ చేసే అవకాశం ఉంది అక్కడ ఆ ఏరియాలో సో దీన్ని బట్టి చూస్తే మనము అంటే ఈ ఓటు ఎక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ఇటువైపు మళ్ళీ అవకాశం కనబడుతుంది కదా అని చెప్పేసి మా ఒపీనియన్ అది ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు బిఎస్పి డైవర్ట్ చేసిన ఓటు బ్యాంక్ కానీ ఈఎస్పి డైవర్ట్ చేసిన ఓటు కానీ అదర్స్ డైవర్ట్ చేసిన ఓటు కానీ ఇవన్నీ కూడా యాంటీ గవర్నమెంట్ వీళ్ళకి వేసిన ఓటు వేసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్కి వేయలేరు అయితే టిఆర్ఎస్ బీజేపీ కానీ అపోజిషన్ వేసారు అయితే అపోజిషన్కి వేసినప్పుడు ఏమైంది అంటే బీఎస్పీ కానీ డిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా వాడిన ప్రధానమైనటువంటి అంశం ఏంది దళిత ఓటు బ్యాంక్ అనో మైనారిటీ ఓటో ఎస్టీ అనో ఎస్టీ క్రిస్టియన్ అనో ముస్లిం అనో ఇదే కదా వాళ్ళు వాడింది సో ఇక్కడ చీలిన ఓటు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చీలిన ఓటే ఇప్పుడు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి మాకు బిఎస్పి ప్లస్ డిఎస్పి ఐదు ప్లస్ రెండు ఏడు అంటే ఇప్పుడు స్రవంతికి ఇష్ట వేయటానికి ఇష్టం లేని వ్యక్తులు ఇటు బీజేపీకి వేయలేరు కాబట్టి ఈ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఈ పార్టీలకు వేసి భావిస్తున్నారా అంటే ఇక్కడ ఏమైంది అంటే కొంత బిఎస్పి కానీ డిఎస్పీ కానీ అంటే ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ గారు కానీ విషారాధన గారు కానీ అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్న ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ వాళ్ళు కొంత మోటివేట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి మన ఓటు మనమే వేసుకోవాలి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నప్పుడు మన ఓటు మనమే వేసుకోవాలి అన్నప్పుడు సో ప్రజలు భావోద్వేగంతోనేసిన ఓటే ఇది వాళ్ళకి కానీ ఇదేమి వాళ్ళకి ఇష్టపూరితంగా లేకపోతే వీళ్ళు ఏదో మాకు వచ్చి వీళ్ళకి రాజ్యం వస్తుంది ఇప్పటికి ఇప్పుడు మనకు రాజ్యాధికారం వస్తుంది ఏం లేదు భావోద్వేగంతోనే వాళ్ళు చెప్పిన మాటలు విని భావోద్వేగంతోనే వెళ్ళి వాళ్ళకి వేసినారు అంతే తప్ప మన ఓటరే మన కులం వల్ల ఓటు మనం వేసుకోవాలన్న భావోద్వేగం గెలవకపోయినా మన కులం ఓట్లు అనేది మా పార్టీకి వస్తే దానికి ఒక మేము ప్రభావితం చేసాం ఓట్ల బ్యాంక్ కనీసం ఇన్ని ఓటు డైవర్ట్ అయింది కాబట్టి మమ్మల్ని గుర్తించుకోవాలి ఒక వ్యూహం అంతే తప్ప అంతకు మించి ఏం లేదు సో ఈ ఐదు ప్లస్ ఈ రెండు వేలు ఏడు వేలు ఓట్లు అంటే ఈ ఏడు వేలు ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లే సో ఇరవై ప్లస్ ఏడు వేల ఓట్లు అంటే ఇరవై ఓట్లు అంటే ఆల్రెడీ ముప్పై ఓట్లు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా పడినట్టే ఇంతకు ముందు ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతూ నైతికంగా మేము గెలిచినామని గెలుప ఓటమి అంతే ఉంటది నైతికంగా గెలవడం ఒకటి అనైతికంగా గెలవడం కూడా ఉంటదా సో అట్లాంటి నైతికంగా ఈ ఏడు వేల ఓట్లు కూడా మాయే సో దాదాపు ఇప్పుడు నలభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాటే సో ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ నైతికంగా మేము గెలిచినమాట అసలు మీ ఎన్నికనే నైతిక ఏ విధంగా గెలిచారు అసలు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా ఇప్పుడు ప్రస్తుతం అభ్యర్థి మీరు కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి బీజేపీలో చేర్చుకొని అసలు అక్కడ ఏదైనా ఎవరైనా చనిపోతేనో ఇంకొక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రావాలి కానీ మీరు క్రియేట్ చేసుకోవాలి పోనీ మారిన వ్యక్తి ఏమన్నా ప్రజల కోసం మారిండా ప్రజలకు ఏదో పనిచేయాల లేకపోతే అభివృద్ధి జరగాలని మారిండా కాదు పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది నాకు ఆరు నెలల ముందు నేను మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆయనే ఒక అంటే ఎవరో ఆరోపణలు కాదు స్వయాన్ని ఆయనే చెప్పిండు ఆ మాట ఒక ప్రధానమైనటువంటి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే ఆయనే చెప్పిండు కాబట్టి కేవలము పద్దెనిమిది వేల కోట్ల అంటే డబ్బుల కోసము వాళ్ళ సొంత వ్యాపారాల కోసము ఆయన పార్టీ మారి ఎన్నికల్ని తీసుకొచ్చారు ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మా బీజేపీ కార్యకర్తలు తండోపతాండలు ఏడు రెండు తండోపతాండాలుగా పోయినసారి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లన్నీ పోయినసారి పన్నెండు పన్నెండు వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళు ఆ పన్నెండు వేల ఓట్లు ఉన్నదానికి మళ్ళీ మాకు తండోపతాండాలుగా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పేరు దాడి అంట ఏడు రెండు వాళ్ళకి అసలు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది నామరూపాలు కూడా లేదు జరిగిన ఎన్నికలన్నీ కూడా భావోద్వేగంతో జరిగిన ఎన్నికలు ఇక్కడ కూడా ప్రజలు ఆలోచించి వీళ్ళకు ఓటేసిన సందర్భాలు లేవు దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ ఈటల రాయేందర్ గారికి జరిగిన ఎన్నిక కానీ రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు రెండు ఇడ్లు ఇస్తా అన్నాడు రెండు ఇడ్లు ఇవ్వడం పక్కన పెట్టుండ్రి ఆయన ఎన్నిసార్లు దుబ్బాకకు పోయినా లెక్క చెప్పమనండి హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారు చేసిన వాగ్దానాలు ఏమైనాయి మనం మునుగోడు ఎన్నికల్లో చూస్తే హుజరాబాద్ ప్రజలు కానీ దుబ్బాక ప్రజలు కానీ వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చి మునుగోడులో ప్రచారం చేసిరండి దుబ్బాకలో మునుగోడు హుజరాబాద్ లో మేము మోసపోయినాము మునుగోడు ప్రజలారా మీరు మోసపోకండి అని కాబట్టి ఏదైతే ప్రజలు కొంతవరకు మేల్కొన్నారు అంటే ఇక్కడ కూడా అక్కడ బీజేపీ ఇప్పటి వరకు ఏం చేయలేదు అక్కడ గతంలో కూడా ఇక్కడ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు జిహెచ్ఎంసీలో కారు వాళ్ళకి కారు బండి పోయిన వాళ్ళకి బండి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాము సో సో ఇలాగే అన్ని చెప్పారు తర్వాత ఆ విధంగా దాదాపు నలభై ఐదు నలభై నాలుగు నలభై స్థానాలు కార్పొరేట్ స్థానాలు గెలుచుకున్నారు ఆ తర్వాత మేము అలా చెప్పలేదు అని అంటారు మేము గెలిస్తే చెప్తాము గెలిచారు కదా ఇప్పుడు కేంద్రం నుంచి నేరుగా తీసుకొచ్చేసి మేము ఇస్తామని ఇస్తామని చెప్పారు పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ నిధులు నేరుగా పంచాయతీకే ఇస్తామన్నారు ఇదే బండి సంజయ్ గారు బండి పోతే బండి అన్ని బుక్ కారు ఇస్తామన్నారు ఒక జర్నలిస్ట్ గారు ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు ఒక జర్నలిస్ట్ గారు సార్ మీరు ఎట్లా ఇస్తారు సార్ అంటే దానికి ఇన్సూరెన్స్ ఉంటది కదా ఇప్ప ఇన్సూరెన్స్ పనే నువ్వే కావాలి నువ్వే నువ్వనే ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుమే మనం నువ్వు ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివా కి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్ దానికి నువేందీ వచ్చి చూసుకుంటాడు ఇస్తాడు ఇస్తాడు దానికి నువేందీ పిచ్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏజెంట్ లో వచ్చి ఇస్తారు నువ్వు వద్దంటే కూడా వాళ్ళు ఇచ్చిపోతారు నీకు పత్రాలు కరెక్ట్ గా విడ్డూరంగా ఒక వింత వింతైన ఏదైనా సరే బీజేపీ వాళ్ళు చేసే ఆరోపణలు గాని మాట్లాడే మాటలకు ఎక్కడ కూడా తలాతోక అనేది ఉండదు వాళ్ళ సందర్భాన్ని బట్టి ఏదో గాయగాయ పెట్టి బట్ట కాల్చి మీనేసేసేయాలి భావోద్వేగంతో ఎన్నికలు జరపాలి వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది అదే లేకపోతే అక్కడ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకైనా ఉండేది కానీ ఈరోజు చిన్న చిన్న ఇది సో ఇంకా పదకొండు రౌండ్లు పూర్తయిన తర్వాత టిఆర్ఎస్ ఐదు వేల ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యంలో ఉంది అలాగనే ఇప్పుడు పన్నెండో రౌండు ఇంకా కొద్దిసేపట్లో ముగిసి ముగియనుంది సో ఇప్పుడు ఇంకా దాదాపు ఒక లక్ష ఇరవై వేల ఓట్లు ఇప్పుడు ఇక్కడ లెక్కింపు జరిగింది ఒక లక్ష డెబ్భై ఇంకా అరవై వేల ఓట్లు దాదాపు ఇంకా లెక్కించాల్సింది ఉందన్నమాట ఇంకా సో దీన్ని బట్టి చూస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కినట్టేగాను మనం భావించవచ్చు ఇప్పటివరకు వచ్చిన దీన్ని బట్టి అయితే ఎంత ఏమైనప్పటికీ బీజేపీకి మరి కొంత ఏదైనా ఎడ్జ్ వచ్చింది అంటే అక్కడున్న రాజ్ యొక్క ప్రభావం అంటే వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈరోజు బీజేపీ వైపుకి వెళ్ళి ఆయనకి ఇన్ని ఓట్లు వెళ్ళాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లు యాక్చువల్గా హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉంటారు ఆ ఏరియాలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచో లేదు అంటే ఆ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నది ఆ తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు టీఆర్ఎస్ ఎన్నడు లేదు బీజేపీ ఎన్నడు లేదు సో అలాంటి ప్రదేశంలో ఈరోజు కాంగ్రెస్ అక్కడ కనుమరుగైపో పరిస్థితి వచ్చింది వస్తుంది అక్కడ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉండి ఉంటే ఈ ఇరవై వేల ఓట్లుగానే అంటే ఇప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు దాదాపు ముప్పై వేల ఓట్లకు దగ్గర దగ్గరకి వెళ్తుంది సో ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నప్పుడు కనుమరుగవుతుంది అని చెప్పడము కరెక్ట్ కాదు ఓకే సో ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏమైంది అంటే సారీ ఇందాక నేను లక్ష ఇరవై వేల ఓట్లనే లక్ష డెబ్బై వేల ఓట్లు అంటే ఆల్రెడీ లెక్కించారు ఇంకో అరవై వేల ఓట్లు ఉన్నాయి సో ఈ అరవై వేల ఓట్లలో మీ పార్టీకి ఇంకా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఇరవై వేల ఓట్లన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఇరవై వేలు ఇరవై ఈ మిగిలిన అరవై వేలలో ఇంకొక ఇరవై వేలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాంగ్రెస్ పార్టీ మరుగైపోయింది అనడము అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఈ ఎన్నికల్లో కేవలము భావోద్వేగంతో జరిగినటువంటి ఎన్నికలు డబ్బు ప్రభావము మందు ప్రభావంతో జరిగినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అక్కడ పనిచేసినారో వాళ్ళు కార్యకర్తలు మాత్రమే పనిచేసారు అక్కడ ముఖ్యంగా స్థానికులు ఎక్కువ పనిచేసారు అక్కడ కానీ ఇదే టిఆర్ఎస్ బీజేపీ చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇంత మంది పోయి కూర్చుంటే వాళ్ళకి వచ్చి నన్ను ఓట్లు ఇవి అది కూడా కమ్యూనిస్టుల సహాయ సహకారం తీసుకుంటే కానీ బీజేపీలో మళ్ళీ ఇదే బీజేపీలో చూస్తే వేరే దే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేసిపోయి వేరే రాష్ట్రాల నుంచి రాష్ట్ర నాయకత్వము కార్పొరేటర్లు ఇంత మంది పోయి బిజెపికి ప్రచారం చేస్తే వచ్చిన ఓట్లు ఇన్ని కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం స్థానిక నాయకత్వం మీద జరిగిన ఎన్నికలు ఇవి ఎక్కడ కూడా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి జరిగిన ఎన్నికలు కావు కేవలం స్థానిక నాయకత్వం మాత్రమే ఆ ఎన్నికల్లో పనిచేసింది జరిగిన మునుగోడు ఎన్నికల్లో పనిచేసింది పైగా ఆడబిడ్డ పైన ఈ జరిగిన జరిగిన ఎన్నిక ఇది ఆడబిడ్డ పైన పోటీ చేసినట్టు ఎన్నిక ఇది డబ్బు ప్రభావం ఎక్కడ కూడా చేయని పరిస్థితి ఆడబిడ్డ ఏంటి మగబిడ్డ ఏంటి ఇక్కడ ఎన్నికల్లో అంటే సో ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇవన్నీ కూడా చూడరు కానీ కొంత సెంటిమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి లక్ష ఇరవై వేల మంది మహిళా ఓటర్లు ఉన్నప్పుడు కనీసం ఇక్కడ మహిళకైనా ఆదరిస్తారనే ఒక ఆలోచన ఆ యొక్క ఆశ అయితే మీ పార్టీలో పడింది అది ఉంటుంది ఉంటది ఎన్నికల పరిధిలో వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు అనేది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా సంవత్సరం తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి సో ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరి ఈ ఎన్నికల్లో జరిగిన సరళని బట్టి చూసి చెప్తున్నా నేను నా గున్న అనుభవంలో నుంచి ఈ జరిగిన ఎన్నికల సరళని బట్టి చెప్తున్నా ఇదే ఆఫ్ ది తెలంగాణ స్టేట్ పీపుల్ ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము చాలా సునాయాసము కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దాదాపుగా మేము యాభై సీట్లకు పైగా స్థానాల్లో గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా పోటీ కేవలం పది నుంచి పదిహేను సీట్లకు మాత్రమే మేము పోటీ పడాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ సరళిని బట్టి బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చీలిన ఓట్లు మాయే తర్వాత డబ్బు ప్రభావం ఎక్కువగా జరిగింది ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగానికి గురి చేసి మందు దాపి మాయ చేసి గాయగాయ పెట్టి బట్టగాల్చి మీనేసి ఎన్నికలు చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఈ ఎన్నిక ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా పడిందని నేను అనుకుంటలేను అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మరి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది కేవలం టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆదరణ ఏంటి అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఎవరైతున్నారో వాళ్ళు కొంత టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం ద్వారానే ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో కొద్దిగా నిలబడగలిగింది లేకపోతే టిఆర్ఎస్ పార్టీ అనేది అక్కడ కనుమ ఇప్పుడు అక్కడ మంత్రి గారు కేటీఆర్ కూడా మేము ఆ ప్రాంతాన్ని దత్త తీసుకుంటామని కూడా చెప్పారు అంటే ఆ మాటలు నమ్మలేదా నిజంగా కేటీఆర్ గారు దత్తత తీసుకునే అయితే కొడంగల్ని కూడా దత్త తీసుకుంటా అని చెప్పారు మరి కొడంగల్ ఏం అభివృద్ధి చేసినా మరి కేటీఆర్ గారు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నేమో చేయమనండి మరి రేపు పొద్దున్న దానిపైన చర్చకు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎవరైనా వస్తాం దానిపైన చర్చ చేద్దాం మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏడికి పోయినా నేను దత్తత తీసుకుంటా అని చెప్పడం వాళ్ళకు ఒక అయిపోయింది అంటే దత్తత తీసుకోవడం అంటే ఏంటో మరి వాళ్ళకు తెలుసో దాని అర్థం తెలుసు అంటున్నారో తెలియక అంటున్నారో నాకు తెలియదు కానీ వెళ్ళిన ఏ ఎన్నికొచ్చినా జేహెచ్ఎంసీలో కూడా చాలా చోట్ల నేను దత్తత తీసుకుంటా అని చెప్పింది హుజురాబాద్లో చెప్పిండు హుజూర్ నగర్లో చెప్పిండు నాగార్జసాగర్లో చెప్పిండు దుబ్బాకలో చెప్పిండు సరే దుబ్బాక హుజురాబాద్ అంటే వాళ్ళు ఓడిపోయారు పోనీ గెలిచిన స్థానాల్లోనైనా వాళ్ళు దత్త తీసుకోవచ్చు కదా అంతెందుకండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దత్త తీసుకున్న ప్రాంతంలోనే మా రేవంత్ రెడ్డి గారు మొన్న ఇల్లు కట్టించిండు ఓ జర్నలిస్టు ఈ నువ్వు ఎందుకు గ్రోపరేషన్ చేస్తామంటే రేవంత్ రెడ్డి వస్తే కానీ నేను గ్రోపరేషన్ చేయను అని చెప్పిండు అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ప్రాంతాల్లోనే ఏదో ఎంతో గొప్ప పని చేస్తున్నారంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులే వేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి దిక్కులేదు దత్త తీసుకున్న ప్రాంతాల్లో వాళ్ళ ఆ ముస్లాం ఇల్లు కూలగొట్టింది ముఖ్యమంత్రి గారు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడే మనం ఒకటి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిర్మాణం జరగాలి అంటే కన్స్ట్రక్షన్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే కలెక్టివ్ లీడర్షిప్ ఏమైనా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏది చేసినా ఈ ప్రజాస్వామ్యానికి ఈ దేశానికి మంచి చేయాలి అంటే అదొక కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది బిజెపి పార్టీ అనేది విద్వేషాలను విష ప్రచారాలను చేయడానికి మాత్రమే పనికి వస్తుంది టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెంటిమెంట్ పైన తెలంగాణను ఒక సెంటిమెంట్ పైన వచ్చిన పార్టీ దానికి ఈ రోజు ఇక్కడ నూకలు జల్లిపోయినాయి ఈ రోజు టిఆర్ఎస్ ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ అని రాగం మందుకున్నారు ఆ బీఆర్ఎస్ కూడా ఎక్కడ పోయి దొరికేటట్టు లేదు ఉడకబెట్టుకోని ఇంకే సో బీఆర్ఎస్ అనేది ఒక కామెడీ అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ బ్రహ్మానందం గారో మరి ఇంకెవరైనా వస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది అట్లా అయిపోయింది ఇప్పుడు ఈరోజు గెలిచిన కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్ట టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్ట ఆయన ఏ పార్టీ సభ్యుడో చెప్పమానండి వాళ్ళకే స్పష్టత లేదు సో రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని నిర్మించడానికి కానీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది కాబట్టి ఈ మునుగోడు ఎలక్షన్ అనేది అంటే మనం ఎక్కడైనా చూడవచ్చు ఏ బైపోల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు గెలవడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎక్కడన్నా జరిగితే నాట్ వన్ వన్ పర్సెంట్ ఎక్కడన్నా జరిగిండొచ్చు తప్ప మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రభుత్వాలు ఉన్న పార్టీలే జరుగుతాయి ఐదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ పార్టీస్ ఉన్నాయే జరుగుతాయి కానీ ఎక్కడ కూడా ప్రతిపక్షాలు గెలవడానికి కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది కాబట్టి మునుగోడు ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని మాత్రం క్యాడర్లో కానీ శ్రేణుల్లో కానీ ఎక్కడ కూడా నైరేషం అనేది లేదు వచ్చిన ఎన్నికలతోని వచ్చిన ఓట్లతోని ఎవరైతే మాకు ఈ ముప్పై వేల మంది ఓటు వేసిరో వాళ్ళు మా మీద చూపించిన నమ్మకం వల్ల మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బలంగా ఉంది సో ఈ బలంగా ఉన్న తరుణంలో భారత్ జోడో కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చేయడము ఇదంతా కూడా శ్రేణుల్లో ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది కాబట్టి మీరు చూసినట్లయితే మక్తల్ నుంచి ఈరోజు మద్నూరు వరకు ఓకే మళ్ళీ మనం కొనసాగిద్దాం లోపు చిన్న అప్డేట్ చే చేద్దాము ఇప్పటికీ ఇక పన్నెండు రౌండ్లు కూడా మరి పూర్తయింది పన్నెండు రౌండ్లు పూర్తయ్యే నాటికి టీఆర్ఎస్ మళ్ళీ ఆధిక్యం కొనసాగిస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు లెక్కింపు జరగగా టీఆర్ఎస్కు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు ఆధిక్యంలో మరి ముందుకు దూసుకుపోతుంది పన్నెండు అయిపోయింది కాబట్టి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను ఇంకా మూడు రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ మూడు రౌండ్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి అంటున్నారు ఇంకా డీటెయిల్ సమాచారం ఇంకా రాలేదు సో డీటెయిల్ సమాచారం వస్తే అందులో టీఆర్ఎస్కు మరి ఈ పన్నెండో రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అలాగే బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి తర్వాత కాంగ్రెస్కు ఎంత వచ్చింది ఇతర పక్షాలకు ఎన్ని వచ్చాయని చెప్పేసి సమాచారం మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక చెప్పండి కార్తిక్ గారు ఇప్పుడు చూడండి ప్రతి రౌండ్లో కూడా మరి చూస్తే టిఆర్ఎస్ పుంజుకుంటూ ఉంది ఇక మూడు రౌండ్లు ఉన్నాయి సో ఎలా ఉండే అవకాశం సో ఈ పుంజుకు టిఆర్ఎస్కి పుంజుకుంటున్నటువంటిది కూడా మనం చూడాల్సిందేనా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని కానీ బీజేపీని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు బీజేపీని రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించు ఓకే సో ఇక్కడ వీళ్ళకు రాజగోపాల్ రెడ్డికి కానీ బీజేపీకి కానీ వచ్చిన ఓట్లు ఏమైనా ఉన్నాయంటే అవి కేవలం డబ్బుల వల్ల వచ్చినాయే తప్ప ప్రజలు నిజాయితీగా వేసిన ఓట్లు కావు ఏదన్నా ఉంటే రాజగోపాల్ రెడ్డి భయపెట్టి బెదిరించి డబ్బులు మాయ చేసి మత్తు మందు దాపి మత్తులో సంపాదించినే తప్ప ఇది ఏది కూడా వాళ్లకు నైతికంగా వచ్చిన ఓట్లు కావు ఏదైనా టిఆర్ఎస్కి వచ్చినట్లుంటే ఈ టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ పడిన ఓట్లు బీజేపీని ఇక్కడ కాబట్టి ఈ ఎన్నికతోని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలనుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఆశలు ఇక్కడితోని సమాప్తం ఆయన రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకున్నారు కానీ ప్రజలు వారి సోదరుల కంప్లీట్ వాళ్ళ రాజకీయ జీవితాన్ని అంటే ఇప్పుడు క్లోజ్ అంటే ఇప్పుడు వెంకట్రెడ్డి గారి జీవితం కూడా అంటే రాజకీయ జీవితం కూడా సమాప్తి అయినట్టే అయినట్టే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా బ్రాండ్ కాదు పార్టీయే బ్రాండ్ వాళ్ళు మాత్రం మాది బ్రాండ్ మా వల్ల చేసినాం అని ఈ రోజు వరకు నేను చెప్తానండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరు కూడా ఏదో వాళ్ళకు ఉత్త పుణ్యానికి రాలేదు అది దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ గారు ఒక నూతన అత్యున్నతమైనటువంటి ఆధునిక పరి పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని నిలబెట్టిండు కాబట్టి వారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి గాంధీ కుటుంబంకి వచ్చిన ప్రతి అవకాశం కూడా అది వాళ్ళ కష్టార్హితము కాబట్టి ఆ కష్టార్జితాన్ని మించి అనువుగాని చోట అదుకులమని ఎప్పుడు కూడా అనకూడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి వాళ్ళకు ఒక గౌరవాన్ని తెచ్చిస్తే ఆ గౌరవము అది వాళ్ళ స్వార్థం వాళ్ళ సొంతం అనుకున్నారు వాళ్ళ స్వార్థితం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి భూస్థాపితం చేద్దామని ఒక కుయుక్తి ఒక కుట్ర చేసిర్రు కానీ ప్రజలు సరే ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడకపోయినా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైపు నిలబడి ఉండొచ్చు ప్రజలు ఎందుకంటే ఇంకొన్ని రోజులే ఉంది పైగా ఈ ఒక్క ఎన్నిక శ్రవంతక గెలవడం వల్ల వచ్చే మార్పు ఏముండదు కాబట్టి ఉన్న దాంట్లో కొంత రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైపు నిలబడదామని ప్రజలు అక్కడ ఆలోచించి ఉండి ఉండవచ్చు అయితే ప్రజలు మాత్రము ఏ పార్టీని అయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకు సర్వం ఇచ్చిందో వాళ్ళ భుజాలను మోసుకొని వాళ్ళకు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన పార్టీని మోసం చేద్దామని ఒక కుళ్ళు కుతంత్రాలు చేసిన అట్లాంటి వాళ్ళ రాజకీయ జీవితాన్ని మునుగోడు ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేసారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి ఆలోచన చేసుకోవాలి ఇంతకు వాళ్ళకు వచ్చిన పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంటుందా ఊడిపోతుందా ఓకే అది ముందు పోయింది 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 ఎమ్మెల్యే కాంట్రాక్ట్ కూడా పోతుంది ఊడిపోతే కూడా నేను పోయినట్టు మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఆస్ట్రేలియా పోతున్న టికెట్ ఒకటి ఉండే ఇప్పుడు దాన్ని ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఆ ముందు ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీకి పోయే టికెట్ బుక్ చేసుకొని ఆ కాళ్ళు పట్టుకొని కనీసం ఎమ్మెల్యే పదవి ఎట్లయినా పోయింది కనీసం ఆ ప్రాజెక్ట్ అయినా ఉంటుకుంటే వాళ్ళకు అప్పులు గిప్పులు ఏమైనా తీర్తాయి అంతేగాని ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి మనం ఎవరికి చెడు చేయొద్దు అందుకే మనకు గతంలో పెద్దలు అందుకే మాట అంటారు చెడపకురా చెడకురా నువ్వు కాంగ్రెస్ పార్టీని చెడగొట్టాలనుకున్నావు కాంగ్రెస్ పార్టీ నాయకులను చెడగొట్టాలనుకున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ కమిటీని నాశనం చేయాలనుకున్నావు అందుకే ప్రజలు కూడా బాగా ఆలోచించారు ఆలోచించి నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలనుకుంటావని చెప్పి ఈ రోజు నిన్ను భూస్థాపితం చేసేసారు ప్రజలు నిన్ను ప్రజలు ఇంకా భవిష్యత్తులో ఎవరిని కూడా నిన్ను గానీ మీ సోదరులను ఎవరిని కూడా నమ్మే ప్రసక్తి తెలంగాణ రాష్ట్రంలో లేదు నమ్మమంటారు నమ్మరు ఇంకా అయిపోయింది ఒకవేళ నమ్మి ఉండివు నింటే ఈ పాటికి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద ఓకే కాబట్టి రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడ కూడా బలం లేదు వాళ్ళ సొంత బలం కాదు వాళ్ళు ఇన్ని రోజులు వాపును చూసి బల్ అనుకున్నారు కానీ ఈ రోజు వరకు వాళ్ళకి ఏదైనా బలం ఉంది బలగం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే వాళ్ళు ఆ బలాన్ని బలగాన్ని విడిచిపెట్టారు అంటే ఆయుధాలను వాళ్ళు విడిచిపెట్టారు కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద ఆయుధాన్ని ఒక ఏకే ఫార్టీ సెవెన్ని వాళ్ళు విడిచిపెట్టినరు ఇప్పుడు వాళ్ళు నిరాధాయిలు వాళ్ళకి బలం లేదు వాళ్ళకి శక్తి లేదు గతంలో మనము చరిత్రలో చూసినప్పుడు ఎట్లా అయితే యోధులు వాళ్ళ ఆయుధాలను విడిచిపెట్టి వాళ్ళు చరిత్రలో లేకుండా అయిపోయినరో భవిష్యత్తు రాజకీయాలలో వీళ్ళ వీళ్ళకంటూ చరిత్ర లేదు ఇంకా వీళ్ళ వీళ్ళ అత్యున్నతంగా వీళ్ళకు విజయోత్సవంతో మొదలైనటువంటి రాజకీయ చరిత్ర కోమటిరెడ్డి బ్రాండ్ అనే చరిత్ర ఈరోజు ఓటమితో ముగిసిపోయింది ఓకే ఒక చిన్న అప్డేట్ చూసుకుందాం మళ్ళీ ఇప్పుడు మనం పన్నెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి టిఆర్ఎస్ దాదాపు ఎనభై ఒక వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లతో మొదటి స్థానంలో ఉంది బీజేపీ డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లతో రెండవ స్థానంలో అలాగనే కాంగ్రెస్ ప్రస్తుతము చాలా వాటిని చేరుకోలేని పరిస్థితి ఈ రెండు పార్టీలకు అయినప్పటికీ కూడా డిపాజిట్ సంపాదించుకొని ఇరవై ఒక వేల రెండు వందల పద్దెనిమిది ఓట్లను సాధించి మూడో స్థానంలో ఉంది అయితే ఇక్కడ అనూహ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఇంకా చాలా డౌన్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ తన ఆధిక్య అంటే యొక్క ఓటు బ్యాంకును మాత్రం కొద్దో గొప్ప కాపాడుకుంటూ వస్తుంది అలాగా చూస్తే ఇక్కడ ప్రతి రౌండ్లో వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల ఓట్లను సాధిస్తూ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు పదకొండు రౌండ్లు పూర్తయ్యే నాటికి పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఉంటే పన్నెండవ రౌండ్ పూర్తయినటికి రెండు ఇరవై ఒక వేల రెండు వందల పద్దెనిమిది వచ్చింది అంటే చూస్తే దాదాపు పదహారు పదిహేడు వందల ఓట్లు మరి అధికంగా ఈ రౌండ్లో కూడా సాధించ సంపాదించుకుంది అని చెప్పేసి అనవచ్చు ఇక కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారు చెప్తున్నారు ఏంటంటే డెఫినెట్లీ మా పార్టీ ఇక్కడ ఎటువంటి ఖర్చు పెట్టలేదు కానీ మేము దాదాపు కనీసం ముప్పై వేల ఓట్లు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము అయినప్పటికీ కూడా మరి గెలుపు అనేది ఇతర పార్టీలకు టీఆర్ఎస్కి వెళ్ళినప్పటికి కూడా ఆ పార్టీలకు మేము చెప్పేది కేవలం ధన్యవాదాలు చెప్తాము కంగ్రాచులేషన్ చెప్తాం కానీ తమ పార్టీ రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు గెలిచినా కూడా పెద్ద చేసేదేం లేదు సో రాబోయే ఎన్నికల్లో మేము డెఫినెట్లీ ఒక స్థానాన్ని మేము ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్కు ఒక ధీటైన పార్టీగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలో ఈ ఇటీవల జోడో యాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర ఇది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్లోని పాతకాలం నాయకులు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఏకమయ్యారని చెప్పేసి అంటున్నారు సో ఈ ఇక్కడ ఎటువంటి రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా మరి కేవలం ఒక సెంటిమెంటు కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద నీతితో మేము ముందుకు వెళ్ళాము ఇంత ఓటు బ్యాంక్ అనేది వచ్చింది ఇంకా మూడు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ మూడు రౌండ్లలో దాదాపు ఒక ముప్పై వేల ఓట్లు దాదాపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూస్తే నీతిగా మేము నీతితో గనక ఇక్కడ ఓటు ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే తప్పనిసరి కాంగ్రెస్ పార్టీదే గెలుపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు అయితే అయినప్పటికీ కూడా నీతిమంతంగా ఈ రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి నీతియుక్తమైన విజయం మాదే అని చెప్పేసి కార్తీక్ గారు చెప్తున్నారు కార్తీక్ గారు ధన్యవాదాలు మీరు వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే అంటే తగ్గిపోవటానికి కారణము ఇంకా భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడినందుకు ఒక్క పాయింట్ చెప్పండి శ్రవంతి గారు శ్రేవంతి గారు ఇదే టిఆర్ఎస్ బీజేపీలకు సవాల్ చేసినారు ఏమని డబ్బులు మద్యము పంచకుండా ఎన్నికలు చేయడానికి మీరు సిద్ధమా నేను సిద్ధం వచ్చి ప్రమాణం చేయండి అట్లా చేస్తామని పారిపోయినరు దాన్ని బట్టి చూస్తే నైతికంగా అంటే విజయం నిజవంతంగా జరిగిన ఎన్నికల్లో మేము గెలిచినట్లే డబ్బులు మందు అంటే ప్రజల్ని మేము మందు పోసి అనారోగ్యం పాలు చేసి హాస్పిటల్ పాలు చేయడం మాకు ఇష్టం లేదు ఈరోజు డబ్బులు ఇస్తారు రేపొద్దున వాళ్ళు ఎవరు తిరిగిపోతారు సో ఎన్నికల్లో ఓడినా గెలిచిన ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడడానికి ప్రభుత్వాలతో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉంటుంది భారత్ జోడో యాత్ర ద్వారా శ్రేణులు కూడా ఉత్సాహంతో ఉన్నారు ఈ ఉత్సాహంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండు కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అధికారాన్ని చేపడుతున్నాయి విశ్వాసం మాకుంది ఓకే థ్యాంక్ యూ సో మా తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్ చూస్తున్నాండి ఇండియా